హిందువుల సాంప్రదాయం ప్రకారం దానానికి చాలా ప్రాధాన్యత ఉంది కొంతమంది వ్యక్తిగత ఆచారాలు నమ్మకాలు వేరుగా ఉండొచ్చేమో కానీ దానం చేస్తే దానం చేసిన వారికి పుణ్యం కలుగుతుంది అలాగే దానం చేసే వస్తువుల వల్ల శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలు వస్తాయని అంతేకాకుండా దానం చేసే వస్తువులు కుటుంబ శ్రేయస్సు మీద ప్రభావం చూపుతాయని పురాణాల ప్రకారం తెలుస్తుంది అసలు మనం ఎలాంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఎలాంటి దానాలు చేస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం శుభ ఫలితాలు కలిగించే దానాలు దీనిలో ముఖ్యంగా అన్నదానం అత్యంత విలువైన దానంగా భావిస్తారు ఇది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది గోదానం ఆవుని దానం చేయడం ఆవుని దానం చేయడం వలన కుటుంబానికి ఆనందం శాంతి అలాగే పుణ్యం కలుగుతుంది స్వర్ణదానం బంగారం వెండి లేదా ఇత్తడి రాగి వంటి వాటిని దానం చేస్తే కీర్తి మరియు ధనాభివృద్ధి కలుగుతుంది అలాగే తాంబూల దానం ఆకు ఒక్క వంటి వాటిని దానం చేయటం వలన శుభం కలుగుతుందని పూర్వకాలం నుంచి భావిస్తున్నారు అశుభ ఫలితాలు కలిగించే దానాలు చీపురు హిందువుల విశ్వాసాల ప్రకారం చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక మీరు చీపురిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయని తెలుస్తుంది నూనె ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ దానం చేయటం వల్ల శుభం కలుగుతుంది అయితే ఉపయోగించిన నూనెను ఎప్పుడూ దానం చేయకూడదు దానివల్ల శని ప్రభావం కలుగుతుంది అలాగే స్టీల్ పాత్రలు స్టీల్ పాత్రలు దానం చేయకూడదు దీనివలన మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటారు పాత వస్త్రాలు లేదా చినిగిపోయిన వస్త్రాలను దానం చేయటం వలన దరిద్రం చేరుతుందని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి